శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు, బంధుమిత్రుల సమాగమనం వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏవి ఏర్పడవు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలను గ్రహిస్తుంది సూచిస్తుంది. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ధనాన్ని రుణాలుగా స్వీకరిస్తారు. అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం చోటు చేసుకుంటుంది. నిత్యం అష్టములు కథేరంతో దీపారాధన చేయండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రయత్నం మీద శుభకార్యాలను సానుకూల పంచుకోగలుగుతారు. ఈ రాశిలోని వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది. ఆదాయాన్ని మించిన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులే, మంచి ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. గోప్యంగా వ్యవహరిస్తారు. దురుసుగా మాట్లాడే తత్వానికి స్వస్తి పలుకుతారు. నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. శుభలేఖలను అందుకుంటారు. చిట్టి పొట్టి సమస్యలను అవరీలుగా అధిగమించగలుగుతారు. బాధ్యతల నుండి ఎంతమాత్రం పారిపోవాలని ప్రయత్నించరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మీకు చేరువవుతుంది. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. అనవసరమైన ప్రయోజనాలకు పోరు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. బిందు వినోద కార్యక్రమాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుసుకుంటారు. కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. మీతో ఏకీభవించే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని భావిస్తారు. మానసిక ప్రశాంతతను సంతృప్తిని ఎక్కువ పాడలో కలిగి ఉంటారు. ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలుంటాయి. రాజకీయాలపైన దృష్టి సారిస్తారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆధ్యాత్మికమైన విషయాల్లో దృష్టి సారించడమే మంచిదని చెప్పని గ్రహిస్తారు. నిత్యం నాగసింధూరాన్ని ధరించండి. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా నూతనమైనటువంటి మార్పులు ఇవి చోటు చేసుకోవు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పరపతిని ఉపయోగించి పలువురి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని విజయప్రదంలో నడిపించగలుగుతారు. మానసిక ప్రశాంతత కొనబడుతుంది. నిందలు అపోహలు ప్రచారంలో ఉంటాయి. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. కొందరికి ప్రోత్సాహంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం దొరుకుతారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోవటానికి మరి కాస్త సమయం పడుతుంది. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యతను ఇస్తారు. నిత్యం దుర్గా అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383 కి కాల్ చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. అనుభవకున్న సలహాలను పాటించి లాభపడతారు. చికాకు, కోపం, అలసట మిమ్మల్ని ఆవరించి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, ఒకే సమయంలో అనేక పనులు సానుకూల పరుచుకోవాల్సి రావటం కొంత ఇబ్బందికరమైన పరిణామం అయినప్పటికీ తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఇతరుల విషయంలో పెద్దరికం వహించి పంచాయతీలను నిర్వహిస్తారు. ఇందువల్ల మీకు అనుగుణ ప్రత్యేకమైన లాభం ఏమీ ఉండదు. సంతాన పురోభివృద్ధిపై దృష్టిని సారిస్తారు. సమస్యలకు మనసుకు తీసుకొని బాధపడటం అనేది అనవసరమైన విషయాన్ని భావిస్తారు. నిత్యం గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ అష్టములుగా గుగ్గిలతో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఆశించిన సెలవులను పొందలేరు. వ్యాపారస్తులు మెలకువగా వ్యవహరించవలసి ఉంటుంది.
సినీ కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి, చేతిబుద్ధి పని వారికి అవకాశాలు కలిసి వస్తాయి. పరస్పర విరుద్ధమైనటువంటి ఆలోచనలు సాగిస్తారు. ఇతరుల నుండి ఎక్కువగా సలహాలను తీసుకుంటారు. పనుల్లో ఆటంకం ఎదురవుతుంది. గణపతిని అర్చించడం వలన ఇటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు. సున్నితమైనటువంటి, నిగూఢమైనటువంటి మీ మనస్తత్వం తెలుసుకోవడం ఆప్తులకు కూడా కష్టతరంగా పరిణమిస్తుంది. వివాహ శుభకార్యాలు సానుకూల పడతాయి. మానవతా దృక్పథంతో ఒకరికి సహాయాన్ని అందించి సంతృప్తిని పొందుతారు. జీవన శైలిలో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నిత్యం మెడలో కాలపైర రూపును ధరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అమితంగా శ్రమిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులను గతస్థితి సూచిస్తుంది. లక్కీ డ్రాలు, మనీ రొటేషన్ స్కీమ్స్కి దూరంగా ఉండటం శ్రేయదాయకం. వృత్తి ఉద్యోగాల పరంగా పొరుగు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది. ప్రతి విషయం మరొక విషయంతో ముడిపడి ఉండటం వలన తగ్గించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి చికా కలిగిస్తుంది. విషయ వ్యవహారాలలో ఏర్పడే అవాంతరాలను అధిగమించడానికి గాను తాత్కాలిక ఉపశమన మార్గాలు లభిస్తాయి. దైవానుగ్రహం అన్నింటి రక్షిస్తుంది. పరుషమైనటువంటి సంభాషణలు, నీలాపనిధులు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు వహించండి. సాహసవంతమైన కార్యక్రమాలే కాకుండా సులువుగా సులభంగా జరిగే వాటిపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. మీ వాక్చాతుర్యంతో, ఓర్పుతో నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని కొన్ని తాత్కాలికమైనటువంటి స్నేహాలకు శ్రీకారం చుడతారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కీలకమైన స్థానాలకు గాను మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మీ ఉనికిని కాపాడుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సభలు, సమావేశాలు, సన్మానాలు, సంఘంలో హోదా కలిగిన వారితో పరిచయాలు మొదలైన అంశాలతో ఈ వారం చాలా వరకు మీకు శుభప్రదంగానే ఉంటుంది. చెడు ఫలితాల కన్నా మంచి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. భాషాపరంగా ఉన్నతిని సాధించడానికి కొత్త కోర్సుల్లో చేరతారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని వారికి, వైద్య రంగంలోని వారికి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్న చిన్న చికాకులు పెద్దగా ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు పాటించండి. వృత్తిపరమైనటువంటి అంశాలను, కుటుంబపరమైన అంశాలను నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎంతగా అణిగి ఉన్నా రెచ్చగొట్టే నైజం కలిగిన వారి వలన ఆగ్రహావేశాలు లోనవుతారు. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. చెల్లింపులు సకాలంలో చెల్లించగలుగుతారు. చట్టపరమైన సమస్యల నుండి ఊరట లభిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సమసిపోయాయనుకున్న సమస్యలు కొత్త కోణంలో తారసపడతాయి. చేవరాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించండి. ఆదాయ వ్యయాలను సరిదూసుకోవడం, పొదుపుపైన దృష్టిని కేంద్రీకరించడం, ప్రణాళికల్లో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు వహించడం చెప్పదగిన సూచన. ఆత్మస్థైర్యం, మనోధైర్యం కలిగి ఉంటారు. నూతన గృహం లేక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు వారాంతంలో సానుకూల పడతాయి. వివాహాలు, శుభకార్యాలు నిశ్చయమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు మధ్యస్థముకు ఫలితాలు గోచరిస్తున్నాయి. విభేదించే వారితో సామరస్యంగా విడిపోతారు. మీ మాటలకు వక్ర భాషలు చెప్పేవారు అధికమవుతారు. అదేవిధంగా మీ మాటకు విలువనిచ్చే వర్గం కూడా ఏర్పడుతుంది. ప్రతిరోజు మేధో దక్షిణామూర్తిని రూపు ధరించడం శ్రేయదాయకం. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చురుగ్గా వ్యవహరిస్తారు. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి లబ్ధిని పొందగలుగుతారు. మేధస్సుకు బదులు పెట్టి అవకాశాలు నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని దించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.